స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ తీసుకుని ఉద్యోగాలు పొందిన యువత చంద్రబాబుకు మద్దతు తెలియజేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం దుబ్బారపల్లి చెందిన మాధవ నాయుడు స్కిల్ డెవలప్మెంట్ పథకం ద్వారా శిక్షణ తీసుకుని మంచి ఉద్యోగం సాధించినట్లు తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన అవకాశంతో శిక్షణ పొందడం వల్లనే 14 లక్షల వార్షిక వేతనం పొందుతున్నట్లు చెప్పారు. నేను అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. అందులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్గా గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో నాది ఇంజనీరింగ్ పూర్తయింది. అందులో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో నేను కూడా ఒక స్టూడెంట్ని. దాంట్లో నాకు సర్టిఫికేషన్ పాస్ అయినందుకు సర్టిఫికేట్ కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత నాకు మంచి జాబ్ పొందే అవకాశం కూడా వచ్చింది. ఈ ట్రైనింగ్ తర్వాత నాకు 14 లక్షల ప్యాకేజ్తో నాకు మంచి కంపెనీలో ఆఫర్ కూడా వచ్చింది. ఇలాంటి ఎంతోమంది స్టూడెంట్స్ మొత్తం ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి కూడా 37,500 మంది స్టూడెంట్స్ లాభం పొందినారు. కానీ ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మాత్రం ఇది గుర్తించలేకపోయింది. దీనికి చాలా బాధపడుతున్నాము. ఇలాంటి మాతో పాటు ఎంతోమంది స్టూడెంట్స్ ఇలా సర్టిఫికేట్ పొంది మంచి ఉద్యోగం కూడా ఆఫర్ వచ్చింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి అంతా ధర్నాలతో చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము.